అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయటం లేదని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం చంద్రబాబు అమలు చేయటం లేదని నిప్పులు చెరిగారు. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాపుల ఉద్యమం ఉధృతం కాకముందే చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తమ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా నిరసన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందండి. ఆ నిరసన కార్యక్రమం భాగంగా పాదయాత్ర అవసరం పేరుతో ఆపడం వల్ల ఆ కార్యక్రమం పూర్తి చేయలేకపోయాం. డిసెంబర్ 18 ప్లేటుపై గడ్డితోటి నల్లరి పని కొట్టే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అమలు చేయడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో మా సోదరులతో పాటు ఇతర కుల సోదరులు, ఇతర మతస్థులు కూడా, ముస్లిమ్స్ కానివ్వండి, బీసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అందరూ కూడా మా కార్యక్రమంలో భాగస్వాములు అవటం, వారు కూడా సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. అందరికీ కూడా నేను నమస్కారం చెప్పుకుంటా ఉన్నాను, కొద్దిగా తెలియజేస్తూ ఉన్నాను. 30 డిసెంబర్ 30 చట్టసభలో ఉన్న గౌరవ సభ్యులకి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం. ఆ వినతి పత్రాలు ఇచ్చినప్పుడు నేను కూడా చాలామంది పెద్దల దగ్గరికి మా సభ్యులతో పాటు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలోనూ రెండు చెప్పేసి రాసుకోవడం జరిగిందండి. అదే మాటలు వారికి చెప్పడం జరిగిందండి. ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవడం ముందుగా 4 రోజులు వరుసగా ఈ కార్యక్రమంలో మా సోదరులందరూ భాగస్వామ్యం జరిగిందండి. మొన్న 5 రాష్ట్ర మహిళా సదస్సు పెట్టుకోవడం, అన్ని జిల్లాల నుంచి సుమారు 450-500 మంది సోదరులు రావటం, ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుంటాం, మమ్మల్ని కూడా సమావేశం పరిచి ఆహ్వానించండి అని పదే పదే చెప్తే వారికి ఇబ్బంది అయినా సరే దూర ప్రాంతం నుంచి టికెట్ కొనుక్కుని లేని పరిస్థితుల్లో కూడా అప్పు చేసి కూడా సమావేశాలు రావడం జరిగిందండి. సమావేశంలో ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం. ఆ నిరసన కార్యక్రమం మాకు చెప్పండి అని మా సోదరి మనకు చెప్పడం జరిగిందండి.